ప్రయత్నాలు చేస్తున్నారు. మంగళవారం కృష్ణా గుంటూరు జిల్లాలకు చెందిన ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, కొలుసు పార్థసారథి, సామినేని ఉదయ భానులతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణలు చర్చించారు. తర్వాత వాళ్ళని ముఖ్యమంత్రి వద్దకు తీసుకొచ్చి వాళ్లతో సీఎం జగన్ చర్చించారు. ఏ పరిస్థితుల్లో పదవులు ఇవ్వలేకపోయామో వివరించి వారి భవిష్యత్తుపై భరోసా ఇచ్చారని తెలిసింది. పార్టీ బాధ్యతలు తీసుకోవాలని స్పష్టం చేశారు. సీఎంతో వేర్వేరుగా భేటీ అయిన తర్వాత వారు విలేకరులతో మాట్లాడారు. పదవి రాలేదని తమకు ఎలాంటి అసంతృప్తి లేదని, అనుచరుల ఆందోళనలు రాజీనామాలు ఊహించని పరిణామమని ప్రభుత్వ విప్ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారన్నట్టుంది. అట్లాగే వీళ్ళిద్దరూ కూడా, పార్థసారథి వీళ్ళందరూ కూడా ఇక సర్దుబాటు, ఫస్ట్ టైం జగన్ దిగొచ్చి మిగతా నాయకులతో మాట్లాడడం అన్నది ప్రారంభించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇది ఒక సీరియస్ సిచ్యుయేషన్కి వచ్చింది పార్టీలో అన్నటువంటిది. లేకపోతే మీరు సిబిఐ దత్తపుత్రులా అంటూ నిన్న పవన్ కళ్యాణ్ అనంతపురం జిల్లా టూర్ హైలైట్ అయింది. నన్ను సిబిఎన్కు దత్తపుత్రుడు అంటే మేము మిమ్మల్ని ఆ మాటే అంటాం, మమ్మల్ని తెలుగుదేశం పార్టీ బి టీం అంటే వైకాపాని చెర్లపల్లి షటిల్ టీం అంటాం. 16 నెలలు జైలుకు వెళ్ళి వచ్చిన మీరా మాకు నీతులు చెప్పేది, ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి 7 లక్షలు ఇవ్వాల్సిందే కౌలు రైతు భరోసా యాత్రలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అన్నం పెట్టే రైతు కన్నీరు పెట్టకూడదనే ఉద్దేశంతోనే కౌలు రైతు భరోసా యాత్ర ప్రారంభించానని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రైతు కష్టం తెలుసు కనుకే స్వయంగా వెళ్ళి పరామర్శిస్తున్నానన్నారు. వైకాపా హయాంలో 3000 మంది రైతులు ఆత్మహత్యకు పాల్పడ్డారని, ప్రతి ఒక్కరూ రైతుకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కౌలు రైతు భరోసా యాత్రను పవన్ కళ్యాణ్ సత్యసాయి జిల్లా కొత్త చెరువులో మంగళవారం ప్రారంభించారు. ముందుగా నల్లమాడ మండలం వంకరకుంటకు చెందిన కౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి 1 లక్ష చెక్కును అందజేశారు. అక్కడి నుంచి ధర్మవరం, బత్తలపల్లి, గొట్లూరు, అనంతపురం జిల్లా పూలకుంటల్లో కూడా చేసుకొచ్చారు అంటూ ఆ వార్తని హైలైట్ చేసింది. ఇందులో ఘాటైనటువంటి హెచ్చరికలే జారీ చేశారు పవన్ కళ్యాణ్. లేకపోతే బియ్యం వద్దంటే డబ్బులు, ఇది